Welcome viewers, welcome to ShareNow TV. Myself Dr. Deepthi, trichologist and cosmetologist. Ee roju mana discuss cheyaboye topic plant stem cell therapies mariyu meso cocktail injections gurinchi. Hair thinning ki gaano platelet-rich plasma injections gurinchi manam chala vishayalu maatladukunnam previous videos lo. Kakapothe PRP maatrame kaadandi injection form lo ichche plant stem cell therapies mariyu meso cocktails gurinchi manam chala vishayalu cheppukovalsi undi. Plant stem cell anedi regular ga mana human stem cell enti mother umbilical cord lo delivery time lo teeskunna tissue nunchi స్టోర్ చేయబడిన స్టెమ్సెల్స్ని యూజ్ చేసి రకరకాలుగా బోల్డ్ రీసెర్చెస్లో బోల్డ్ డిసీజెస్కి సొల్యూషన్గా కనుగొన్నారు. కానీ ఈ ప్లాంట్ స్టెమ్ సెల్స్ అనేవి థెరపీస్లో హెయిర్ థెరపీస్లో యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఎవరికైతే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ ఇవ్వలేమో లేదా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ మాత్రమే హెల్ప్ చేయలేవు అనుకున్న పక్షంలో ప్లాంట్ స్టెమ్ సెల్స్ మరియు మీసో కాక్టైల్స్ అనేవి కూడా జతగా ట్రీట్మెంట్లో ఇవ్వబడతాయి. హ్యూమన్ స్టెమ్ సెల్స్కి ఈక్వల్గా ప్లాంట్ స్టెమ్ సెల్స్ పనిచేయలేవు, కానీ అవి ఆల్మోస్ట్ 80% మిమిక్ చేస్తాయి అన్నమాట. హ్యూమన్ స్టెమ్ సెల్ని పోలి ఉండి మన ఫాలిక్యులర్ సెల్స్ని మిమిక్ చేసి చూపిస్తాయి. అంటే ఈ రూట్ సెల్స్ అనేవి నిజంగానే స్టెమ్ సెల్కి రెస్పాండ్ అయినట్టుగా ఈ ప్లాంట్ స్టెమ్ సెల్స్ ఇచ్చినప్పుడు సెల్ డివిజన్ కానివ్వండి, రెజ్యూనేషన్ కానివ్వండి, సెల్ఫ్ రెన్యువల్గా కానివ్వండి, ఈ ప్రకారంగా ఈ రూట్ సెల్స్ అనేవి పనిచేయడం ఆరంభిస్తాయి. ఏవైతే డార్మెంట్గా ఉన్నాయో, సరిగ్గా పనితనం లేని సెల్స్ ఉన్నాయో అలాంటి సెల్స్ ఈ స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్, ప్లాంట్ స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు సెల్స్ రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. బికాజ్ అవి ఈ స్టెమ్ సెల్ అనేది ఫూల్ చేస్తుంది, రూట్స్ని ఒక రకంగా ఫూల్ చేస్తుంది అనమాట. ఈలోగా అవి ఎప్పుడైతే రియలైజ్ అవుతాయో రూట్స్ లేదు ఇది హ్యూమన్ స్టెమ్ సెల్ కాదని రియలైజ్ అయ్యేలోపే ఇవి చక్కగా పనిచేయడం ఆరంభించేస్తాయి. దిస్ ఈజ్ హౌ ప్లాంట్ స్టెమ్ సెల్ మిమిక్స్ ద హ్యూమన్ స్టెమ్ సెల్ అనమాట. ఏది ఏమైతేనేమి మనకు డార్మెంట్గా ఉన్న సెల్లో కొంత చలనం తీసుకురావడంలోనూ మరియు రిపేర్ చేయడంలోనూ ఈ ప్లాంట్ స్టెమ్ సెల్స్ అనేవి తోడ్పడుతూ ఉంటాయి. మార్కెట్లో మాత్రం చాలా హైప్ ఉందండి ప్లాంట్ స్టెమ్ సెల్కి. బట్ ఐ కన్సిడర్ దీస్ టు బీ బూస్టర్ ఇంజెక్షన్స్ లాగా మనం అనుకోవచ్చు అనమాట. ఏ రకంగానైతే నేను క్లయింట్స్కి చెప్తుంటాను, ఏ రకంగా మనం పాలకి ఏ బూస్టో హార్లిక్సో కలుపుకొని తాగుతామో ఆ రకంగానే పిఆర్పికి జతగా ప్లాంట్ స్టెమ్ సెల్స్ కానివ్వండి, మీసో కాక్టైల్స్ కానివ్వండి పనిచేస్తూ ఉంటాయి. ప్లాంట్ స్టెమ్ సెల్స్ అనేవి ఇలాంటి ప్యాకేజెస్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇది ఆల్మోస్ట్ 2.5 ml స్టెమ్ సెల్ అండి. ఇది ఒక 4 సార్లకు, కనీసం 4 నుంచి 6 సార్లకు ఒక క్లయింట్కి హెయిర్ థిన్నింగ్కి గాను ఇంజెక్షన్స్ ఇవ్వడానికి తోడ్పడుతుంది. ఇకపోతే మీసో కాక్టైల్స్ గురించి చెప్పుకోవాలంటే ఈ మీసో కాక్టైల్స్ అనేవి పెప్టైడ్సేనండి, అంటే ప్రోటీన్ ఫ్యాక్టర్స్. పెప్టైడ్స్ ఏంటి, అది కూడా హోమియోపతిక్ ప్రిపరేషన్స్ అయ్యి ఉంటాయి. ఇవి హోమియోపతిక్ ప్రిపరేషన్స్లో బోల్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, పెప్టైడ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న సొల్యూషన్స్ని, సిరమ్స్ని ఇలా మీసో కాక్టైల్ ఫామ్ బాటిల్లో అవైలబుల్గా చేస్తూ ఉంటారనమాట. మార్కెట్లో బోల్డ్ రకాల మీసో హెయిర్ కాక్టైల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ మీసో కాక్టైల్స్ అనేవి డర్మారోలింగ్ చేసేటప్పుడు మీసోథెరపీలో ఒక భాగంగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. వీటి పెనట్రేషన్ లెవెల్స్ మరీ స్టెమ్ సెల్స్ అంతగా లేకపోతే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంతగా ఉండవు కానివ్వండి, కొద్దిపాటిగా పెనట్రేషన్ అనేది సాధ్యమవుతూ ఉంటుంది. డర్మారోలర్తో చిన్న చిన్న ఇంజురీస్ క్రియేట్ చేసేటప్పుడు, చిన్న చిన్న పంక్చర్స్ చేసేటప్పుడు ఈ మీసో కాక్టైల్ని స్ప్రే చేస్తూ, స్ప్రింకిల్ చేస్తూ యూజ్ చేస్తారనమాట. కొద్దిపాటిగా స్టిమ్యులస్ని అందించగలవు. ఫస్ట్ టూ లేయర్స్ ఆఫ్ స్కాల్ప్ వరకు మాత్రమే ఇలాంటివి వెళ్తూ ఉంటాయి. అన్లెస్ ఒక ఇంజెక్షన్ ఫామ్లో ఇస్తే తప్ప లోపల సెల్యులర్ లెవెల్కి రీచ్ కావు. స్టెమ్ సెల్, ప్లాంట్ స్టెమ్ సెల్స్ మాత్రం మనం ఇంజెక్షన్ రూపంలో కూడా ఇవ్వదగినవే అనమాట. సో పిఆర్పితో పాటుగా స్టెమ్ సెల్ మీసో కాక్టైల్స్ కూడా జతగా చేసినప్పుడు ఎన్రిచ్డ్గా ఉంటాయి రిజల్ట్స్. మంచి నరిష్మెంట్ హెయిర్ ఫాలికిల్స్కి అంది త్వరగా రిజల్ట్స్ని పొందడానికి ఆస్కారం ఉంటూ ఉంటుందన్నమాట. సో ఆస్క్ యువర్ ట్రైకాలజిస్ట్ అబౌట్ స్టెమ్ సెల్స్ అండ్ మీసో కాక్టైల్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. పిఆర్పి అనేది 48 అవర్స్లో పనితనం చూపిస్తుంది. ఈ స్టెమ్ సెల్ అండ్ మీసో కాక్టైల్స్ యాడ్ చేసినప్పుడు 10 అవర్స్లో పనితనం మొదలవుతుంది అని రీసెర్చ్లో కనుగొన్నారు. దో ఈ ప్లాంట్ స్టెమ్ సెల్స్ కానివ్వండి, మీసో కాక్టైల్స్ కానివ్వండి FDA అప్రూవ్డ్ కాదు. బట్ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వకుండా నపాజ్ టెక్నిక్, అంటే చిన్న చిన్న డిపాజిషన్స్ రూపంలో స్కాల్ప్ మీద ఇవ్వడం అనేది చాలా క్లినిక్స్లో కూడా జరుగుతూ ఉన్నది అండ్ బెస్ట్ రిజల్ట్స్ని పొందిందిగా చెప్పుకోబడుతుంది అనమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి స్టెమ్ సెల్స్ అండ్ మీసో కాక్టైల్స్ అలాంగ్ విత్ PRP. ఈ ఇంజెక్షన్స్ ఎవరికి యూజ్ అవుతాయి, ఎవరికి అవసరం లేదు అనేది మీరు ట్రైకాలజిస్ట్ని కలిసి కేస్ హిస్టరీ తీసుకున్న క్రమంలో వారు సజెస్ట్ చేసే ట్రీట్మెంట్లో వారే చెప్తారు. అందరికీ అవసరం పడకపోవచ్చండి. ఎవరికైతే ప్లేట్లెట్ డెఫిషియన్సీస్ లేకపోతే వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయో వాళ్ళకి ఇవి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో మీట్ యువర్ ట్రైకాలజిస్ట్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్. ఈ స్టెమ్ సెల్స్ అండ్ మీసో కాక్టైల్స్ గురించి డీటెయిల్గా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక యూ క్యాన్ విజిట్ us at Crown's Aesthetic Solutions, Panjagutta. ఈ విషయమై మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి సజెషన్స్ అవసరమైనా కానీ మీరు కమెంట్ సెక్షన్లో కూడా పేర్కొనవచ్చును. నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.